కరోనా ఈ పేరు ఇప్పుడు మన నిత్య జీవితంలో ఒక భాగం. అంతగా మనల్ని భయభ్రాంతులకు గురి చేసిన ఈ కరోనా పుట్టింది చైనాలో, పెరిగింది వుహాన్లో. కానీ ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తుంది. అలాంటి కరోనా ప్రశాంతతకు నిలువైన మన హిందూపురానికి ఈ కరోనా వ్యాధి విస్తరించింది. మనకు పొరుగునే ఉన్నటువంటి కర్ణాటకతో మనకు సత్సంబంధాలు గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. అలాంటి కరోనా దెబ్బకు మన హిందూపూర్ ప్రజలంటే పక్క రాష్ట్రం వారు వణికిపోతున్నారు. ఆ పరిస్థితి ఎంత దాకా వచ్చిందంటే, మన హిందూపురం ప్రజలను అనుమానంతో చూడడమే కాకుండా హిందూపురం వారు ఎక్కడ కూడా మన ఊర్లలోకి గాని మన రాష్ట్రంలోకి గాని రాకూడదంటూ దండారాలు వేయించే స్థితికి ఈరోజు ఈ కరోనా వ్యాధి ప్రబలింది. అంటే దీనికి కారణం ఏమిటో ఏమీ అర్థం కాదు. కానీ ప్రస్తుతం ఒక వాస్తవాన్ని మీ ముందుకు తెస్తున్నాం. కరోనా యొక్క ప్రభావము కర్ణాటక రాష్ట్రంలోని గ్రామాల మీద చాలా ఉంది. ఎస్పెషలీ మన హిందూపురం వాసుల్ని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గ్రామాల్లోకి రానివ్వకూడదని చాటింపులు వేస్తున్న దృశ్యాలను మీకు చూపిస్తున్నాం. ప్రజా పలికే ఎవరే కానీ హిందూ బ్రహ్మలో ఎవరన్నా టచ్చేటే, ఎవరన్నా గాడిలో ఏపీ నంబర్ తాడి ఉంటుంది, ఎవరన్నా చూసుకునే చెప్పిందంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆక్షన్ తీసుకుని పంచాయతీ వాళ్ళు కానీ హాస్పిటల్ కానీ స్టేషన్ కే కానీ ఎన్క్వైరీ చేయాలి. ఇంకొకటి ఎవరన్నా ఇళ్ళ చుట్టాలు పట్టాలో మీ బా చెప్పిండండి, మా ఊరికి రావద్దండి, ఫుల్ కండిషన్ అయ్యింది అని చెప్పండి. కొడిగేపల్లికి ఎవరు రావద్దండి హిందూ బ్రహ్మళ్ళు అంటే చెప్పండి, దానికోసం ఫుల్ కండిషన్ చేస్తాడు. మీరు ఇంకా రానిడా, ఊరంతా అన్యాయం అయిపోతుంది, కాయల ఆంధ్ర వాళ్ళకి కొడిగేపల్లికి ఎవరు రావద్దండి హిందూ బ్రహ్మళ్ళు, కొడిగేపల్లికి ఎవరు రావద్దండి హిందూ బ్రహ్మళ్ళు. కొడిగేపల్లికి ఎవరే కానీ హిందూ బ్రహ్మల్లో ఎవరన్నా టచ్చేటే, ఎవరన్నా గాడిలో ఏపీ నంబర్ తాడి ఉంటుంది, ఎవరన్నా చూసుకునే చెప్పిందంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆక్షన్ తీసుకుని పంచాయతీ వాళ్ళు కానీ హాస్పిటల్ కానీ స్టేషన్ కే కానీ ఎన్క్వైరీ చేయాలి. ఇంకొకటి ఎవరన్నా ఇళ్ళ చుట్టాలు పట్టాలో మీ బా చెప్పిండండి, మా ఊరికి రావద్దండి, ఫుల్ కండిషన్ అయ్యింది అని చెప్పండి. ఊరు పేరు చెప్పండి.